నీట్ జాతీయ పూల్లోకి ఏపీ తెలంగాణ రాష్ట్రాలు చేరాయని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. వైద్య విద్య సీట్ల భర్తీలో 371D ఆర్టికల్ నుంచి ఏపీకి మినహాయింపు వచ్చిందని చెప్పారు. నీట్ జాతీయ పూల్లోకి చేరడం వల్ల 15% సీట్లు కోల్పోయినా 16 రెట్లు అధికంగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 285 సీట్లు కేంద్రానికి వస్తే 4482 ఎంబీబీఎస్ సీట్లు పొందే అవకాశం ఉందన్నారు. పూల్లోకి వెళ్తాము అని మనం కోరిన దాని మీద కేంద్ర ప్రభుత్వానికి అడిగాం, అది అనుకోవడానికి వచ్చాను. వాళ్ళు ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం. చాలా చాలా మంచి నిర్ణయం అది, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణకి. ఆంధ్రాలో అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ 285 సీట్లు ఇస్తే 4442 సీట్లు మన పిల్లలు పార్టిసిపేట్ చేయొచ్చు. డెఫినెట్ గా ఎక్కడ చూసినా ఇంటర్నేషనల్ వాటిలో 40-50% మన వాళ్ళు వస్తాయి. అందుకని చాలా ఎక్కువ, మినిమం 1500 సీట్లు వస్తాయి 285. అలాగే పీజీ సీట్లు 330 సీట్లు ఇస్తే 7256 సీట్లలో పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది. మనం నేషనల్ పూల్లో బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర నేషనల్ పూల్లో తీసుకోవడానికి ఇద్దరు కలిసి ఇవ్వాలి. ఎందుకంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉంది, ఇది సుప్రీంకోర్టు మన పీజీకి ఇచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం అడిగింది, ఆర్ యూ విల్లింగ్ టు జాయిన్ ఇన్ నేషనల్ పూల్ అంటే. మేము తెలంగాణ మంత్రి గారితోనూ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మనం పంపించేసిన లెటర్ తెలంగాణ కూడా పంపించింది, దాన్ని యాక్సెప్ట్ చేశారు. మన రాష్ట్రంలో ఉన్న అండర్ గ్రాడ్యుయేట్ పిల్లలకి, పీజీ పిల్లలకి, అండర్ గ్రాడ్యుయేట్ దేశంలో అన్ని చోట్ల చదువుకోవచ్చు. పీజీలకి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మన రాష్ట్రంలో లేని పీజీ సీట్లు, మన రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ ఉస్మానియా గాంధీ అన్ని బయట ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీ అక్కడ ఉన్నాయి. దేశంలో చాలా చోట్ల స్పెషాలిటీ సీట్లు ఉన్నాయి, ఆ సీట్లన్నింటిలోనూ మన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. దాంతోపాటు ఫాతిమా కాలేజీ విషయంలో కూడా ఒకసారి